నేడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లోక్సభలో ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మల, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం లోక్సభలో 2024-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. మరికొద్ది నెలల్లో లోక్సభ ఎన్నికలు రానున్న నేపథ్యంలో కేంద్రం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెడుతుంది. లోక్సభ ఎన్నికలు పూర్తయి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు మార్పులు చేసి పూర్తి స్థాయి బడ్జెట్ పెడతారు. ఇక గురువారం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో ప్రభుత్వం వ్యయాలు అంచనాలు ప్రకటించనున్నారు. అలాగే 2023-24 ఏడాది బడ్జెట్ లాగే ఈసారి కూడా ట్యాక్స్ లాభ్ ను కొనసాగిస్తారా లేక మారుస్తారా అన్న విషయంపై చర్చ జరుగుతూ ఉంది. ముఖ్యంగా వేతన జీవులు ఎదురు చూస్తున్నటువంటి ఒక అంశం ఏంటంటే, ఈసారి బడ్జెట్లో ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ను పెంచుతారా, పెంచితే కొంత వేతన జీవులకు మంచి జరిగేటువంటి అవకాశం ఉందనేటువంటి ఉద్యోగస్తులు ఎదురు చూపులు. అయితే ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పూర్తిస్థాయి బడ్జెట్ కాకపోయినప్పటికీ ముందు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో తాత్కాలికంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను పెడతా ఉన్నారు. ఇక్కడ బడ్జెట్ అంటే మీ అందరికీ తెలుసు, బడ్జెట్ అనే పదం బోగట్టే అనేటువంటి ఒక ఫ్రెంచ్ పదం నుంచి వచ్చింది. బోగట్టే అంటే తోలు సంచి అనేది మనందరికి తెలిసినటువంటి అంశం. ఇక్కడ లోక్సభకు సంబంధించినటువంటి ఓటాన్ అకౌంట్ ఇవాళ ప్రవేశపెట్టబోతా ఉన్నారు. నిర్మలా సీతారామన్ గారు ఆరోసారి ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టబోతా ఉన్నారు. అయితే ఇక్కడ మన తెలంగాణ బడ్జెట్ విషయానికి వస్తే, కేసీఆర్ చేసినటువంటి మోసాన్ని వెలుగు పత్రికలో 3వ పేజీ 4వ పేజీలో కనిపిస్తుంది. మీరు చూస్తే 280,000 కోట్ల రూపాయల బడ్జెట్ అని కేసీఆర్ పెడితే, దాంట్లో జరిగిన మోసం ఏంటంటే 9 నెలల కాలంలో వచ్చింది ఎంత అంటే 160,000 కోట్లు మాత్రమే వచ్చింది. ఈ 3 నెలల్లో జనవరి ఫిబ్రవరి మార్చిలో 100,000 కోట్ల ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి రావాలి. ఆదాయం మాట దేవుడు ఎరుగు, ఉన్న పైసలు లేకుండా మొత్తం ఫుట్బాల్ బుట్టి తేలింది. కాబట్టి కేసీఆర్ పెట్టింది తప్పుడు బడ్జెట్ అని కాగ్ బయట పెట్టింది మాట. తీన్మార్ మల్లన్నను లేకపోతే మిర్యాల కూడా జనము మా అర్జును ఎవరో బయట పెట్టింది కాదు, ఇది కాగ్ బయట పెట్టినటువంటి లెక్కలు ఇవి. 3వ పేజీలో ఉంటుంది, కావాలంటే చూసుకోండి. ఇక ఇది ఇట్లా ఉంటే ఈసారి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్టే ఉండబోతుందా? కేంద్ర ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ పెట్టే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి.